హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్కినేని. ఈరోజు టాపిక్ వచ్చి ఆలూ మంచూరియా చేసుకుందామండి. సూపర్ టెక్చర్స్తో సూపర్గా ఉందండి, ఒకసారి ట్రై చేయండి. దీనికి ఆలూని తురుముకుని పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి, లేకపోతే పలసగా అయిందంటే మనకి ఆలూ క్రిస్పీగా రావండి. తర్వాత దీంట్లో వాటర్ పోసి కడిగేసుకుంటే వైట్ ఉన్నదంతా పోతుంది. మనకి ఇది మొత్తం నీళ్ళంతా పోయే వరకు దాంట్లో బుట్టలోనే పెట్టేసుకుని నీళ్ళంతా వాడిపోయాక దాన్ని ఒక బౌల్లో వేసుకుని మిరియాల పొడి 1 టీ స్పూను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్ వేసండి. ఎక్కువ వేసుకుంటే పల్లసగా అయిపోతుంది, సరిపడా వేసుకోవాలి, తక్కువైనా పర్వాలేదు. మిక్స్ చేసేసుకుని ఇవి బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా, చిన్న చిన్న బాల్స్ అల్లే చేసుకోవాలి. ఇవి రెడీ చేసి పక్క పెట్టుకున్నాం కదా, నూనె 1 బాండీలో పోసుకుని వేడి చేసుకున్నాను. ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే అవ్వాలండి, తగ్గించేసుకోవాలి మంట. నిదానంగా వేగితే క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే లోపలిదంతా మెత్తగా ఉంటుంది. గోల్డెన్ కలర్ వస్తే చాలండి, మనకి బాల్స్ రెడీ అయిపోయినాయి. అలాగే మనం రెడీ చేసుకున్న అన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. మనకి మంచూరియాకి కావాల్సినట్టుగా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ పోసుకుని దీనికి నేను 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఇది 1/2 నిమిషం వేగాలి, 1 మినిట్ వేగితే మెత్తగా అవుతుంది. తర్వాత క్యాప్సికం, ఇవి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, కొంచెం సాల్ట్ వేసాను. సరిపడా సాల్ట్ వేసుకుని వేయించుకుని అవి ముక్కలు మగ్గిపోయాయి అన్నప్పుడు ఇప్పుడు వైట్ వెనిగర్ వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్స్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసి అన్నీ కలుపుకోవాలి. కొంచెం 1 నిమిషం పాటు వేయించుకుని తర్వాత కార్న్ ఫ్లోర్లో నీళ్ళు పోసి కలుపుకున్నాను, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇవి మంచి స్టెచర్ ఉంటుంది షైనింగ్గా, అందుకని కార్న్ ఫ్లోర్ వేస్తే బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక కొంచెం నీళ్ళు పోసుకుని కొంతసేపు ఉడకనివ్వాలి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకి ఆ సాస్ ఒక్కటే మిగిలాలండి. స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేస్తున్నానండి. ఇందులో మనం ఆలూ బాల్స్ రెడీ అయినాయి కదా, అవి వేసుకుని కలిపేసుకుంటే మంచి గ్రేవీగా బాగున్నాయి. అవి స్ప్రింగ్ ఆనియన్
సూపర్గా ఉందండి ఆలు మంచూరియా, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.